యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. పాత వీడియో చేసింది రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ చీరలు అన్నీ అలా ఉండిపోతున్నాయి కదా, నాకేమో ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చేసరికి కొంచెం వర్క్ అంతా అయిపోయి లీజర్గా ఉన్నట్టు అనిపించి మళ్ళీ ఇంకొక వీడియో చేసేద్దాంలే అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. కొద్దిగా మంగళగిరి శారీస్ ఉన్నాయండి, వాటితో పాటుగా ఇంకొకటి చిన్న ఎక్స్ప్లెనేషను. చాలామంది కలర్స్ కావాలి చూపించమన్నా కూడా నేను పర్సనల్గా పిల్లలు దొరక్క నేను ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడుతూ ఎవరికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. ఏమనుకోద్దు, వీడియోలో మీరు చూసేసుకుందరు. కానీ ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ కావాలని కొంతమంది దగ్గర దగ్గరగా 4-5 శారీస్ ఉంచేశారు. ఉంచేసి తర్వాత వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాను ఈసారి బాగానే. స్టాక్ కొంతవరకు ఉండిపోయింది, అవన్నీ ఉండిపోయిన శారీస్ వరకు ఇంకొక వీడియో కింద చేద్దాంలే అన్నట్టు కొత్తగా ఉన్న శారీస్తో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. మొదటిగా మంచి కలర్స్ చూసిన వెంటనే ఫేస్లో మొత్తం గ్లో మారిపోతుంది. ఎంత బాగుంది వచ్చేసారా ఈ కలర్, యాక్టివేట్ అయిపోయాయి అన్నమాట చీరలు చూడగానే. ఇది మంచి బిస్కెట్ కలర్ అండి. దీనికి నేను యాక్చువల్గా ఈ వర్క్ బ్లౌజులు మ్యాచ్ చేశాను, కానీ ఏది పెట్టుకున్నా కూడా దీనికి బాగానే ఉంటుంది. దీనిలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఈ కలర్ నచ్చినట్లయితే ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. నేను కలర్ బ్లౌజ్ ఇలా చూపిస్తుంటే అందరూ బ్లౌజ్తో కలిపి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు, కాదండి. ఇంకొకటి చెప్తున్నాను, ఈ వీడియోలో మాత్రం కొన్ని చీరలు కాస్ట్లు మారినాయి, బ్లౌజులు కాస్ట్లు మారినాయి, కొన్ని తగ్గినాయి కొన్ని పెరిగినాయి, అలా అటు ఇటుగా అయినాయి. చిన్న చిన్న నాకు తగ్గించడం నాకు పెంచడం రేట్ల వల్ల నేను కూడా మీకు తగ్గించి కొన్ని ఇంట్లో. ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ ఇది వరకు 1600కి అలా ఇచ్చాను కదా, ఇప్పుడు 1300కి వచ్చిందండి, 300 తగ్గింది. సో అలా ఎవరికైనా కావాలంటే ఇది ఒక శారీ అండి. ఇది టేక్వుడ్ కలరా, టేక్వుడ్ కలర్కి ఈ బ్లౌజ్ నేను సెట్ చేశాను, బాగుంది అనిపించింది. కావాలంటే బ్లౌజ్ తీసుకోండి, లేదంటే ఈ కలర్ జస్ట్ ఇలా ఇలా చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే. ఈరోజు కొత్త కెమెరామెన్ మనకి, అందుకని మీకు కొంచెం ఏమైనా తేడాలున్నా అడ్జస్ట్ అయిపోండి. రాధమ్మకి ఎంతమంది కెమెరామెన్లో డాక్టర్లు కూడా కెమెరామెన్స్ అయిపోతున్నారు చూడండి. నా అంత అదృష్టం ఎవరికైనా ఇస్తుందా అమ్ముతల్లి. ఇంకన్నీ కలిపి చూపిస్తానండి, ఇవి కలిసిపోయినాయి యాక్చువల్గా. ఇది ఆరెంజ్ కలరు ప్లెయిన్ శారీ అండి, విత్ స్మాల్ సిల్వర్ బోర్డర్. దీనికి బ్లౌజ్ ఇలాగా, ఇవి కొన్ని కొన్ని బ్లౌజులు మిగిలిపోతే నేను శారీస్ యాడ్ చేసుకుని తీసుకుంటున్నాను, తీసుకొస్తున్నాను. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక శారీ అండి, రెడ్ ఎక్కువ మంది అడిగారు, ఇంకా 4-5 ఉన్నాయి. ఎవరికైనా నచ్చినట్లయితే శారీ తీసి చూపిస్తాను. ఇదే దీనికి యాక్చువల్గా మనం మ్యాచ్ చేసుకోకర్లేదు, దీంట్లో ఉన్నది సరిపోతుంది. ఇవేందో నా ఇష్టం కదా, నా ఇష్టాన్ని కూడా మీకు రుద్దేద్దామని చూస్తూ ప్లాన్ వేసేస్తున్నా రాదమ్మ. ఇది చెక్స్ వచ్చిందండి. ఇవి యాక్చువల్గా మస్టర్డ్లో రెండు శారీస్, హాసిని లలితమ్మకి ఒకటి, హాసినికి ఒకటి కట్టినవి కూడా అమ్మ చీరలో వస్తాయి. ఇది రెడ్ పైన కింద సేమ్ సిల్వర్ బోర్డర్స్ రన్నింగ్ బ్లౌజ్ అండి. దీనికి ఇంకా స్పెషల్గా మనం అక్కర్లేదు, అయినా కావాలి అనుకుంటే మ్యాచ్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ నాట్ మైన్, మై చాయిస్ ఆల్వేస్ అనదర్ బ్లౌజ్. ఫోటో తీసి పెట్టండి చూడండి. అసలు ఆ చీరలన్నీ ఉప్పాడు వీడియోలు తీసి 10 రోజులు అయిపోయింది, ఏవి రిలీజ్ అవ్వటం లేదు. 10 రోజులు కాదులే, 5 డేస్ అవుతుందేమో అండి, గ్యాప్ వచ్చేసింది మనకి. ఇది నాకు ఇష్టమైన పింక్ మీకు తెలుసు కదా, నేను కట్టేశాను. ఇందులో ప్లెయిన్ కట్టాను, కొంచెం పెద్ద బోర్డర్ కట్టాను. అసలు యాక్చువల్గా నా దగ్గర ఉన్న కలర్ తేకుండా వేరే సెలెక్ట్ చేసుకొస్తే పట్టుకెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉండిపోతుంది అని అనిపించినా ఈ కలర్ చూస్తే టెంప్ట్ అయిపోతున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే చాలా బాగుంటుందండి ఇది కట్టుకుంటే. ఇది కూడా చెక్స్ అండి, పైన కింద బోర్డర్స్. దీనికి కూడా కావాలంటే నేనైతే
వేరే బ్లౌజులు సెట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకే కలర్ కంటే వేరే బాగుంటుందని నాకు అనిపించింది. ఎవరికైనా నచ్చితే ఈ రెడ్ ఇది ఒక కలరు, ఇవి డ్రెస్సెస్ ఇక్కడికే కలిసిపోయినాయి. ఇది మాత్రం ఒకటి ఉండిపోయిందండి, ఉండిపోలేదు ఉంచేసా, బాగా నచ్చి పర్లేదు కట్టుకుందాం అనిపించి ఉంచాను. కానీ నాకు ఎక్కువైపోయినాయి ఈ కాంబినేషన్స్. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, అప్పుడు ఎవరైనా చూడని కొత్త వాళ్ళు ఉంటే నచ్చుతుందేమో అని. ఇది పళ్ళు అండి, బాందిని ప్రింట్స్ ఇచ్చారు, లైన్ గోల్డ్ లైన్స్ పైన కింద సేమ్. దొరకవండి కావాలంటే. రెండోసారి ఎన్ని ఆర్డర్స్ పెట్టాను, ఫస్ట్ వీడియో దగ్గర నుంచి పెట్టిన ఆర్డర్స్ కూడా నాకు ఇప్పటి వరకు రాలేదు. అందుకనే నేను కొన్ని ఇచ్చేయటానికి ధైర్యం చేయలేకపోతున్నా. చీర మొత్తం మెరూన్, మంచి మెరూన్ అండి, దానికి గ్రీన్ బోర్డర్స్, పైన కింద గోల్డ్ జరీ సేమ్ బోర్డర్స్. చిటి చెంగ చీరలు అంటాం కదా, దానిలో ఆ డిజైన్ లాగే వచ్చి ఇలా వచ్చింది. మీరు తీసుకోకపోతే మాత్రం ఈసారి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఎక్కువైపోతున్నాయి నాకు అన్ని బీరువాలు అన్నీ. ఇప్పుడు కొత్తగా కంచిపట్టు చీరలు కాదు, మంగళగిరి చీరలతో నిండిపోయేలా ఉంది. ఇది ఒక చీర, ఓకేనండి. ఇవి కూడా ఒకటి కుట్టించుకోవాలని ఉంది నాకు. మరి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఉంటే కుట్టించుకోవచ్చు, అన్నీ నా సెలెక్షనే కదా, నా సెలెక్షన్ నాకు నచ్చేస్తుంది కాబట్టి. ఇది చిబోరి ప్రింట్ అండి, పళ్ళు ప్లెయిన్ ఇచ్చి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చి. ఇది చాలా బాగుంటాయండి కట్టుకుంటే. ఒకటెప్పుడో కట్టాను, ఈ మధ్య ఈ వీడియోస్ చేసిన తర్వాత కట్టలేదు. చూస్తాను కడతాను, ఒకటి దాచేనా, దాచలేదేమో, ఎందుకో దాచలేదు, ఎలా మిస్ అయిపోయాను. అదే మిగిలిపోయినాయి కట్టుకుందాంలే, అన్నీ నేనే ఫస్ట్ తీస్తే ఇలా. ఇదిగో ఇదొక చీర చూపించడం మర్చిపోయాను, బాగుంది కదా. స్కాలప్ బోర్డర్ ఇంతకు ముందు వీడియోలో చూపించానేమో, చూపించలేదు, ఇప్పుడే చూపిస్తాను మీకు. చూపించాను, మర్చిపోతుంది రాదమ్మా. ఇదిగోనండి చూపించాను అనుకుంటున్నాను. ఇవి ఒకటి దాచేసానని చెప్పినట్టున్నాను కదా మంగళగిరి సారీస్ ఒక వీడియోలో. ఇందులో ఇంకొక రెండు కలర్స్ అండి, చాలా బాగున్నాయి ఇవి. అసలు ఏది తీసుకోవాలో తెలియన అంత, అసలు ఆ కలర్ కాంబినేషన్స్ చూడండి. ఇది ఈ కలర్ అసలు ఏది తీసుకోవాలో తెలియలేదు అనమాట నాకు. ఇదొకటండి, చీరంతా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు, సన్ ఫ్లవర్స్ లాగా త్రీ కలర్స్ ఇచ్చి. మంచి కలర్ అండి ఇది. ఏం కలర్ ఇది? స్కై బ్లూ అండి. ఇది స్కై బ్లూ మీద పీచ్ కలర్ ఫ్లవర్స్, లైట్ గ్రీన్ ఫ్లవర్స్. ఇది పీచ్ కలరే కదా, పింక్ అండి, పింక్ కలర్. ఈ కలర్ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, నాకు ఫోటో తీసి పెట్టండి. ఈ చీరలు అయితే చాలా స్మూత్గా లైట్ వెయిట్లో, ఇంకా అసలు ఇంత అందం, చాలా బాగుంది చూడండి, బాగుంది కదా, ఫీల్ అయిపోతున్నాను ఎక్కువ. ఇది ఇంకా బాగుంది కలర్. అసలు చెప్పాను కదా ఈ కలర్స్ అండి నాకు ఏం తీసుకోవాలో తెలియక అన్నీ నచ్చేసి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టెన్ అని ఏదొస్తే అది తీసుకుంటాను అమ్ములు అని అనమాట. అలా ఈ కలర్ దొరికింది, బాగుంది కదా, అంటే అంత బాగున్నాయండి కలర్స్. ఇది ఇది పీచ్ రైట్, పీచ్ కలర్కి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి, మధ్యలో ప్లెయిన్ వచ్చింది. చాయిస్ నాది ఇలా ఉంటుందండి, నేను ఎక్కువ ఇష్టపడతాను సగం బోర్డర్స్ వచ్చి సగం ప్లెయిన్ వస్తే నాకు నచ్చుతాయి. కానీ ఇంకొక చీర కూడా చూపిస్తాను, ఫస్ట్ టైం నేను అంత ప్రింట్ ఇష్టంగా తీసుకున్నది. ఇది బ్లౌజ్ అండి, దీనికి వేరే బ్లౌజులు వద్దండి. దీనికి మొన్న మా పాప మా లక్ష్మి తీసుకెళ్ళారు. ఇందులో ఒకటి తను రాగానే ఇక్కడ స్టాక్ చూసి దీనిలో తను వేరే డిజిటల్ బ్లౌజ్ ప్రింట్ మ్యాచ్ చేయమన్నారు, వద్దు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది, ఎందుకంటే ఇది తనలో ఎవరైనా ఆలోచిస్తారని చెప్తున్నా. ఇది ఆల్రెడీ ప్రింట్తో ఉంది కదా, దీనికి ఇందులో ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది, దీనికి ఎక్స్ట్రాగా బ్లౌజ్ పెట్టద్దండి, ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా కదా, వేస్ట్ కదా. ఇక ఇదండి ఆరెంజ్, ఆరెంజ్ కనకాంబరం, పక్కాగా కనకాంబరం కలర్ అండి. మరి ఇది లాస్ట్ టైం చూపించాను లేదో గుర్తులేదు. దీనికి మంచి సల్ఫర్ బ్లూ అండి,
సల్ఫర్ బ్లూకి సిల్వర్ కలరు బోర్డర్స్ పైన కింద ఈక్వల్గా ఇచ్చి పళ్ళు బ్లౌజు సేమ్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ అండి. ఇది సారీ మొత్తం చెక్స్ సిల్వర్ చెక్స్ వచ్చింది. ఇంకా అసలు అల్టిమేట్ అన్నమాట ఈ కాంబినేషన్. ఇవి యాక్చువల్గా 3 శారీస్ 4 శారీస్ వచ్చినాయి. ఫస్ట్ వీడియోలోనే అవి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంక ఇది ఒక్కటి వీడియో పెద్దది లెంగ్త్ అయిపోతే మళ్ళీ విసుక్కు వస్తుంది కదా, ఆర్డర్స్ పెట్టే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చిన్న వీడియో చేస్తాను కదా, అందుకని ఆగిపోయినాయి. ఈ షిబోరీ ప్రింట్స్ మాత్రం నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎందుకో ఇష్టంగా తెచ్చేసాను. ఇది బ్రిక్ రెడ్ అండి. బ్రిక్ రెడ్కి మధ్యలో అంతా ప్లెయిన్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ కాంబినేషన్స్ ఇచ్చి బోర్డర్స్ కూడా అదే కలర్ ఇచ్చి ఈ చీర అంతా ఇలా వస్తుందండి. నేను ఒకటి కట్టుకోవాలి ఇది యాక్చువల్గా, ఎందుకో మిస్ అయ్యా. అదే ఎక్కువైపోయినాయి కదా, అన్నీ నేనే కట్టేసుకుంటే ఇప్పుడు చీరలన్నీ పెట్టుబడి అంతా నా మీదకే వచ్చేస్తుంది. సరదాగా చేసి కాస్త డాక్టర్ గారు ఖర్చు పెరిగిపోతుంది కదా, దీని మీద వచ్చి లాభాల కంటే రాదమ్మక. ఎవరో నిన్ను చేసుకోవాలంటే నిన్ను భరించాలంటే బ్యాంక్ కనివేయాలంటారు కదా మా డాక్టర్ గారు, నేను అలా ఏదైనా బ్యాంకులకి పంపించాలి. సరదాగా మాట్లాడుతున్నానా, ఎక్కువ మాట్లాడేస్తున్నానా, ఏదైనా కమెంట్ మాత్రం నెగిటివ్గా పెట్టకండి. ఇదిగో అండి ఇది బ్లూ. ఈ బ్లూ చూస్తే కూడా కొంచెం ఈ మధ్య ఇష్టపడుతున్నాను నేను. లైన్స్ వచ్చింది, బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చిందండి, చీర మొత్తం ఇలా వచ్చింది. బాగుంది కదా, ఎవరికైనా నచ్చినట్లయితే ఇది మీది, లేకపోతే రాదమ్మది. ఇది పక్క ఫిక్స్ అయ్యిన చీర అన్నమాట. ఇప్పుడు చూసి ఫిక్స్ అయ్యా, అన్నింట్లో ఈ నాలుగింట్లో ఏదో ఒకటన్నా తీసుకోవాలి కదా. ఇవి యాక్చువల్గా అడిగారండి, నేను ఫొటోస్ పెట్టమంటే పెట్టలేకపోయాను. ఇవి బాగున్నాయి, కాటన్స్ అండి, మంగళగిరి కాటన్స్. చీర మొత్తం ఇలా వస్తుందండి, చీర మొత్తం ఇలా ఈ కలరు సిమెంట్ కలర్ వస్తుంది. సిమెంట్ కలర్కి పింక్ కలర్ లైన్స్, పింక్ కలర్ కలనేతలాగా బ్లౌజ్ ఇచ్చారు. పైన కింద పింక్ కలర్ బోర్డర్తో పాటుగా కలనేత బోర్డర్తో పాటుగా గోల్డ్ జరీ లాగా చిన్న లైన్ లాగా ఇచ్చారండి. బాగున్నాయి ఇవి కూడా. 4-5 శారీస్ తెచ్చాను, పాతది ఒకటి ఉండిపోయింది, మా మదర్ ఒకటి పట్టుకెళ్ళిపోయారు, ఇంకా 2 అయిపోయినాయి. ఇదిగో నేను రాగానే ఈ రెడ్ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఓన్లీ వైట్ షిబరి ప్రింట్స్, నాకు రెడ్ ఎక్కువ ఉన్నాయి కదా అందుకని రెడ్ ఆగాను. అయినా కూడా ఇది మాత్రం దాచాలని డిసైడ్ అయిపోయాను. గ్రీన్ శారీ దాచాను కదా బాందిని ప్రింట్, అలా దాచి పెడతాను. నిజానికి అస్సలు దొరకట్లేదండి, ఒకసారి మిస్ అయిపోతే కావాలనుకున్న చీరలు ఆర్డర్ పెట్టినా కూడా రావట్లేదు. మళ్ళీ వేరే షాపులు తిరగాలి, అది అంత కష్టమైపోతుంది కదా, అందుకని ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర, ఇది డిజిటల్ ప్రింట్. నిజంగా ముట్టుకోవాలంటే కూడా భయం వేస్తుందా అన్నంత స్మూత్గా ఈ పట్టు క్లాత్లు. ఇది కూడా చాలా స్మూత్గా, దీనికంటే కొంచెం బాగుంది ఇది. ఇది కొంచెం ఎలాగంటే ఇంకా డెలికేట్గా ఉంది, ఇది కొంచెం పర్వాలేదు. ఏమైనా కూడా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పీచ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు, ఇంకా అసలు అల్టిమేట్ అన్నమాట. పైన కింద జరీ సిల్వర్ జరీ బోర్డర్స్ ఈక్వల్ బోర్డర్స్, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి. ఇది ఇంతకాలానికి మీ రాధమ్మకి చీర చూపించడం వచ్చింది, వెనకది ముందుకి ముందుకి పైకి నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఓపెన్ అయిందో. ఇప్పుడు చేయగా చేయగా అన్నీ అమ్మ నేర్పిస్తారండి, ఇక్కడ అమ్మని తీసుకొచ్చేసింది అంటారు ఎవరో ఒకరు. తీసుకురాలేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఊపిరిలో అమ్మ అయిపోయింది కదా. ఓకే ఓకే, ఇంకెక్కువ మాట్లాడకూడదు అనుకుంటేనే మాట్లాడేస్తాను మా. మీ రాదమ్మ, మా అమ్మ దృష్టిలో పిచ్చి రాదమ్మ, ప్రేమ ఎక్కువైపోయి. ఇది చూడు చాలా బాగుందండి, ఇది చూడండి. ఇందులో డ్రెస్ కూడా తీసుకున్నట్టున్నాను, షిబరి ప్రింట్స్లో గ్రీన్ అండి, మంచి గ్రీన్ చూడండి. బ్లౌజ్ ఇదే వస్తుందండి, పళ్ళు ఇదే వస్తుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే తీయండి, లేదంటే ఇది కూడా కట్టుకోవచ్చు పర్లేదు, మీ ముందుకు రావచ్చు అది కూడా కట్టుకుని. ఇంకా ప్లెయిన్ శారీస్ కొద్దిగా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తున్నాను.
ఇది ఒకటండి కాఫీ కలర్, ఇది ఆరెంజ్ కలర్ సెట్ చేశాను. బ్లౌజ్ మీ ఇష్టం, చాయిస్ మీది. ఇది ఇంకొకటి నేను ఇవి చంద్రకాంత్ కలర్ అండి, సిల్వర్ కలర్ పైన కింద బోర్డర్స్ వచ్చింది, అది సిల్వర్ కలర్ వచ్చింది కదా అందుకని ఇలా బాగుంది అనిపించింది నాకు. ఈ వర్క్ బ్లౌజ్ వేసాను కానీ శారీ కాస్ట్ బ్లౌజ్ కాస్ట్ ఈక్వల్ అయిపోతుంది. అయినా కూడా ఇవి కంచిపట్టు చీరలు కట్టుకున్న దానికంటే అందం, క్యాజువల్ వేరు, పార్టీ వేరు, అన్ని విధాలుగా బాగుంటున్నాయి కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది గోల్డెన్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి మ్యాచింగ్ బ్లౌజ్ మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇదొక కలర్ అవైలబుల్గా ఉంది. ప్లెయిన్ నేను కింద ప్యాక్ కిందకి కింద అన్నీ కలిసిపోయి తేడా తేడాగా చూపించాను అనుకోద్దు. ఇదొకటండి, ఇది సల్ఫర్ బ్లూ, ఇది కూడా చాలా బాగుంది. దీనికి మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్ సెట్ చేశాను నేను ఇలాగా. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొకటి ఇక్కడ వేసేస్తాను, అన్ని పక్కన ఎక్కువైపోతున్నాయని తీసాను. ఇది ఇంకొక కలర్ ఉందండి, దీనికి కూడా బ్లాక్ కానీ ఏదైనా పెన్ కలంకారీ వాటికి బాగుంటుందేమో. ఇది నేను బ్లాక్ లేదు, ఇదే బాగుంది. ఇది ఎలా ఉంది, ముందు కూర్చుని సెట్ చేయొచ్చు కదా నేను. సరే ఈ సెట్ చేసిన వరకు ఇదే ఉంది కదా, ఇది చూపిస్తాను. ఇది బాగుందండి, ఓకేనా? అయ్యో రాదమ్మా అనుకోండి, రాదమ్మ ఇంతే, ఇంకెంత, ఇంకొక 10 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోవే, చాలా ఎక్కువ వస్తుంది కదా బతకాలని. అమ్మ వద్దు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను తొందరగా. ఇదిగా అండి, ఇది ఇంకొక చీర, మనసు దోచేసుకున్న చీరలు అన్నమాట ఆ టెంపుల్ బోర్డర్స్ మంగళగిరి పట్ల. ఇదేమో పళ్ళు అండి, ఇప్పుడు కూడా తిరిగేసి చూపిస్తున్నాను చూసారా, ఇప్పుడు తెలిసినా కూడా కరెక్షన్ చేసుకోవట్లేదు రాదమ్మా అంటారా. ఇదిగో ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది శారీ. శారీ మొత్తం మంచి బేబీ పింక్ బ్లాక్ బోర్డర్స్లో, కళ్ళు చెదిరే డిజైన్ లాగా కనిపిస్తుంది అంట టెంపుల్స్ అన్నీ నాకు. చీరలు పిచ్చోళ్ళందరికీ రాదమ్మ తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా నాలుగే ఉంటారు కాబట్టి. ఇదిగో ఈ చీర, ఇంకొకటి అండి, ఇది చిలుక పచ్చకి వైలెట్ కలర్, ప్యారెట్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కానీ దీనికి పింక్ కాంబినేషన్ కానీ ఇంకా ఎవర్ గ్రీన్ కదా. ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది సారీ. ఇదిగో ఇదిగో అసలు ఇన్ని కలర్స్, ఈ కలర్ పట్టుకెళ్ళి చిలుకలో ప్యారెట్లో పెట్టారంటే దేవుడు, అసలు దానివల్ల దీనికి కలర్ కందం వచ్చేసింది. భగవంతుడు సృష్టి చూసారా ఎంత విచిత్రమో, ఇన్ని మంచి కలర్స్ మనం ఎంజాయ్ చేయటానికి. అమ్మకు కూడా రంగులంటే చాలా ఇష్టం అండి, అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు పెడతా ఉంటారు కదా పూజల్లో. ఇవి కలంకారీ బ్లౌజెస్ అండి, ఇదొకటి. నేనైతే చీర కూడా కొనేసాను, ఇదొకటి ఇదొకటి రెండు అంతే ఉన్నాయి ఇక్కడ, పెద్ద బిల్డప్ ఇచ్చేసి. ఇది రెడ్ వచ్చింది, బ్లాక్ కూడా ఉందండి. ఎవరో అడిగారు వాళ్ళకి, ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు ఫోటో పెట్టగలిగితే వాళ్ళది, లేదంటే నాది, లేదంటే కొనుక్కునే వాళ్ళది. ఇదొకటి, ఇది ఆల్రెడీ ఒక అమ్మాయి ఆర్డర్ పెట్టారు, అమ్మ తీసుకుంటానని చెప్పారు. ఫోటో పెట్టిన తర్వాత ఆవిడ అడ్రస్ లేరు, ఆవిడ నెంబర్ లేదు. ఇప్పుడు బహుశా ఫోటో పెట్టిన తర్వాత రాలేదు అంటే బహుశా ఇష్టం ఉండకపోవచ్చు అని, ఇంకా నేను కూడా మా పిల్లల్ని వెతకమని చెప్పలేదు. ఇది టాప్, ఇది చున్నీ, చున్నీకి పైన కింద సిల్వర్ బోర్డర్స్ ప్లెయిన్ అండి. ఈ టాప్ మీద ఇది వేసుకుని లెగిన్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. తీసి చూపిస్తేనే మీకు అర్థమవుతుందేమో అంటున్నారు మా పిల్లలు. చూడండి ఇది మట డ్రెస్, డ్రెస్సులు ఎందుకంటే ఇలా తెస్తున్నాను, ఒకవేళ మిగిలిపోయినా కూడా మా పాపకు కుట్టిచ్చేయచ్చులే అని. పాప ఇంకా కాలేజీలో జాయిన్ అయితే మళ్ళీ డ్రెస్సెస్ అన్ని చూడదర్సే వేసి పంపిస్తా, తన డ్రెస్ కూడా నా ఇష్టమే అండి.
బయటకు వెళ్ళినప్పుడు ఎలానో వాళ్ళ డాడీ ఇష్టం తన ఇష్టం, కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా చూడీదర్సే అని చెప్పేసి కొంటున్నాను. ఇవి నచ్చితే మీకు, లేకపోతే వైషుకి. ఆహా, ఇది కొత్త కొత్త క్యాప్షన్ వచ్చింది మీ రాధమ్మ ఛానల్లో. ఓకే అండి, ఇవే ఇవన్నీ పాతదే బ్లౌజ్. ఈరోజు ఇంతే చీరలతో మీ ముందుకు వచ్చిన రాధమ్మ, ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్. థ్యాంక్ యూ.